అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అంగన్వాడీ డ్వాక్రా సాధికారక సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత గారికి, అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, వారందరితో పాటు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీర్వాదాలు మనపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని వేడుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అలాగే దేశ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.